హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికి శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం శుభ రాత్రి అందరు బాగున్నారు కదా మరి పడమట సంధ్యారంగ కార్యక్రమం నేటికి మరి ప్రారంభం అయ్యి ఒక్క సంవత్సరం కంప్లీట్ అయిందండి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క అందరి ఆదరాభిమానాలతో సక్సెస్ఫుల్ గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న మన పడమట సంధ్యారంగ కార్యక్రమం ఈ రోజు స్పెషల్ గెస్ట్ తో మరి మీ ముందుకు వచ్చి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని మరి ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేస్తూ కూడా కవితలు రాస్తూ కాలేజీలో సొంత కాలేజీని పెట్టుకొని ఆ కాలేజీని రన్ చేసుకుంటూ ఎంతో మంది డాక్టర్లను నర్సులను తీర్చిదిద్దిన శ్రీమతి లక్ష్మీ సుజాత గారు మనతో ఉన్నారు. మరి లక్ష్మీ సుజాత గారిని పలకరించేద్దాం. లక్ష్మీ సుజాత గారు స్వాగతం సుస్వాగతం మా పడబడ సందేరంగ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు మా శ్రోతలందరి తరపు నుంచి నమస్తే అండి. థ్యాంక్ యూ. మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా నమస్తే, శుభోదయం, శుభరాత్రి. మీరు అన్నట్లుగా తర్వాత ఈరోజు మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాది ఇలా పరిచయం ఎన్ఆర్ఐ రేడియోలో ఈ సంవత్సరం అనే రికార్డులో రావటం అనేది నాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, మరి మా మన గెస్ట్ సుజాత గారితో కూడా మీరు మీ అభిమానాన్ని షేర్ చేసుకోవాలి, లేదంటే మేడం గారితో మీరు క్వశ్చన్స్ అడిగి మేడం గారితో ముచ్చటించాలనుకుంటే ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. తర్వాత యూకే ఆత్మీయులు అయితే 11588205 కాల్ చేయొచ్చు. అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. మరి స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మరి మేడం గారిని మనం మేడం గారితో ముచ్చటించేద్దామా? ఓకే, చెప్పండి లక్ష్మీ సుజాత గారు, మరి మీ పుట్టిన తేదీ, తర్వాత మీ విద్యాభ్యాసాలు ఎక్కడ కొనసాగాయి, అసలు మీ నెగటివ్ ప్లేస్ ఎక్కడ? నేను పుట్టిన తేదీ జనవరి 19వ తేదీ అండి. నేను పుట్టి పెరిగిన ఊరంటే విజయవాడకి దగ్గరలో కృష్ణమ్మ అలల్ని తాకుతూ ఉండే ఇబ్రహీంపట్నం అండి. మా అమ్మ నాన్నగారు లీలాకుమారి రామారావు గారు ఇద్దరు కూడా టీచర్స్. నాకు ఒక అక్క అన్నయ్య తమ్ముడు ఉన్నారు. నేను ఇంటర్మీడియట్ వరకు కూడా గుంటుపల్లి ఇబ్రహీంపట్నంలోనే చదివాను. డిగ్రీకి విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత ఇక నేను ఇక విద్యా విషయానికి వస్తే సోషియాలజీలోను తెలుగులోను కూడా 2 MA చేశాను. తర్వాత పబ్లిక్ రిలేషన్స్ లో కూడా డిగ్రీ చేశాను. కంప్యూటర్లో తెలుగు, ఇంగ్లీషు, డిటిపి నాకు బాగా వచ్చండి. కొన్నాళ్ళు కోచింగ్ కూడా ఇచ్చాను కొంతమంది వర్కింగ్ లేడీస్ కి నేను. వీటితోటి ఇంకా చేస్తూ ఇంకా మామూలుగా ఇంకా ఏముందండి, కంప్యూటర్స్ లో ఫోటోషాప్ ఈ వర్క్లు బాగా చేసుకోవటం ఇట్లా చేస్తూ వచ్చాను. విద్యాభ్యాసం అంతా అంటే ఇట్లాగేనండి, సింపుల్ గా చెప్పాలంటే. నైస్ మేడం. సో మరి మీరు కవితలు కూడా రాస్తూ ఉంటారు, ఆ తర్వాత ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేస్తున్నారు, తర్వాత మీది ఒక సొంత కాలేజీ ఉందన్నారు. సొంత కాలేజీ ఒకసారి పేరు చెప్తారా మా శ్రోతలకి? మాది సెయింట్ మేరీస్ వొకేషనల్ జూనియర్ కాలేజీ అండి. వొకేషనల్ కోర్సులు ఉంటాయి జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ వాటిలో. అంటే మా దాంట్లో నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ COVID-19 సందర్భంగా అందరికీ కూడాను నర్సింగ్ కోర్సుల ఇంపార్టెన్స్ ఏంటో ప్రపంచానికి మరొకసారి మళ్ళీ గమనింపులోకి వచ్చింది, తెలియొచ్చిందని నేను అనుకుంటున్నానండి. చాలా సందర్భంగా ఆనందంగా ఉంది. ఏంటంటే మా పిల్లలు చాలా మంది వీటిలో ఈ సేవలో మునుగున్నారు ఇప్పుడు. ఓకే, అంటే ఇక్కడ ఏ రంగాల వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? అంటే ఒక నర్సు నైట్ ట్రైనింగ్ అయినా ఇంకేమైనా అదర్వైజ్ కోర్సులు ఇస్తుంటారా? ఈ మూడేనండి ఉండేది మన దగ్గర, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు అండి. అంటే MPHW, MLT అంటారు జూనియర్ కాలేజీలో. తర్వాత కంప్యూటర్ సైన్స్, వీళ్ళు ఏంటంటే ఇక దీని నుంచి ఈ కోర్సులు వొకేషనల్ అంటేనే ఈ కోర్సులు అవ్వగానే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అవసరమైతే బిఎస్సి కోర్సులకు వెళ్ళొచ్చు, లేదంటే ఉద్యోగాలైనా సిద్ధంగా ఉంటాయండి వీళ్ళకి. సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంటారు, ఇంకా వెంటనే ఉద్యోగాలు కూడా ఉంటాయి. సూపర్. సో లక్ష్మీ సుజాత గారు, మరి ఇంత కాలేజీ రన్ చేసుకుంటూ కూడా మరి మీరు క్యాజువల్ అనౌన్సర్ గా ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆకాశవాణిలో జాయిన్ అవ్వాలి అని అసలు మీకు ఎందుకు అనిపించింది, తర్వాత ఆకాశవాణిలో జాయిన్ అయినప్పుడు మీ యొక్క ఆనందం ఎలా ఉండేది? ఏం చెప్పమంటారండి, ఆకాశవాణి అనేది
మేము నిజం చెప్పాలంటే జీవితంలో తొలడుగులు వేస్తున్నట్లంటే మనకి ఈ కాలేజీ అవయ్యే వరకు మనకేం తెలియదు, పుస్తకాలు ఏమి ఇది తప్ప. దాని నుంచి బయటకు వచ్చిన వెంటనే అటువైపు అడుగులు పడ్డాక అసలు ఈ రోజుకి ఆకాశవాణి అనేది నా జీవితంలో ఒక అంతర్భాగమేమో అనిపిస్తుంది నాకైతే. ఈ లాక్డౌన్ సమయంలో మేము ఇంట్లో కూర్చుండి ఉండటం, స్టే హోమ్ కదండి మన ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు, దానిలో ఎప్పుడెప్పుడు మైక్ ముందు కూర్చుని ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని చెప్తామా అని మనసు వివిళ్ళొస్తుందండి. మనతో పాటు ఇంకొక ఆత్మీయులు యాడ్ అయ్యారండి, వాళ్ళతో మాట్లాడదాము, పలకరిద్దాము. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి శేషి గారు. వైజాగ్ నుంచి ఇప్పుడే ఏమానం వచ్చింది ప్రత్యేకంగా. హలో రజ గారు, గుడ్ మార్నింగ్. అలాగే మీకు ఏంటంటే 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నందుకు, సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మా శేషి గారికి కూడా శుభాకాంక్షలు అండి మా తరఫున. నమస్తే అండి మేడం గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? చెప్పండి సార్. అదే, ఎందుకంటే మనం లాక్డౌన్ కారణంగా అందరం ఇళ్లలోనే ఉంటున్నాం కదండి. అవునండి. ఏదో అవసరమైతేనే బయటకు వస్తున్నాం, ఎందుకంటే గూట్లో ఉన్న పక్షులు అయిపోయాయి, ఇంకా ఓపెన్ ప్లేస్ లోకి రాలే మన అందరం. ఎవరికి వాళ్ళని గూట్లో దాక్కున్నామండి. ఇప్పుడు మనం తప్పదు బయటికి రావాలి అంటే బయట కాచుకుని ఉంది, 3 అక్షరాల ముంపు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తుంది మన కోసం. ఈ సందర్భంగా లోరస్ గారు ఒక చిన్న పాట పాడండి. మీరు శేషు గారు పాట సరే, చిన్న మొక్క పాడతానైతే. ఏడడుగుల సంబంధం, ఏనాడో వేసిన బంధం, నిన్ను నన్ను పెనవేసిన బంధం, ఎన్నో జన్మల సంబంధం, ఎన్నెన్నో జన్మల అనుబంధం. థ్యాంక్ యూ. అంతే కదా, మరి ఈ బంధం ఎప్పటికి ఉండిపోదు కదా. ఏమండి, బాగుందండి పాట, బాగా పాడారు. నేనే నైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ కాలింగ్ లోరాజ్ గారు. థ్యాంక్ యూ అండి శేషి గారు, బాయ్. థ్యాంక్ యూ. ఎస్ బాయ్ సార్, మీకు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, ఓకే సార్. లక్ష్మీ సార్ గారు, మరి కంటిన్యూ చేయండి మీరు ఇంకా. అంటే మీరు ఆకాశవాణిలో జాయిన్ అవుతాను అని అసలు అనుకున్నారా, లేదంటే అనుకోకుండా వచ్చిన అదృష్టం ఇది? లేదండి, అనుకోకుండానే వచ్చిందండి. నేను మొట్టమొదట ఏదో చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న కవితలు రాస్తూ, అలా కవితలు రాస్తూ ఒక చిన్న చిన్న వేదికల మీద కవితలు ఆరంభించిన సమయంలో ఒకసారి అక్కడ మన రేడియో అనౌన్సర్స్ మాడుగుల రామకృష్ణ గారు, రామన్ గారు వచ్చారండి. వారు చూసి, ఈ నీ కవితలు చాలా చాలా బాగా చెప్తున్నావు, నువ్వు యువవాణిలో కవితలు ఇవ్వచ్చు అని చెప్పి నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేశారు. దాంతో యువవాణిలో కవితలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా క్యాజువల్ అనౌన్సర్ గా కూడా అవకాశం ఉంది, అప్లై చేసుకోమని అక్కడ సార్ చెప్పారు నాకు. నేను అప్లికేషన్ పెట్టి కూర్చున్నాను, తర్వాత రిటర్న్ టెస్ట్ అన్నారు, వెళ్ళి చూస్తే 200 మంది పైన ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి శశి గారు. వాణి గారు గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వాణి కాదండి, సుధారాణి. సుధారాణి గారు, ఓకే. సుధారాణి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. థ్యాంక్ యూ, మీకు కంగ్రాచులేషన్స్. 1 ఇయర్ కంప్లీట్ చేసినందుకు, కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా ఇంకా ఇంకా మన ఎన్ఆర్ఐలో అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి, తప్పకుండా. మనకి గెస్ట్ గా వచ్చారు లక్ష్మీ సుజాత గారు, పలకరించండి. నమస్తే అండి. నమస్తే సుధారాణి గారు. నమస్తే అమ్మా, చెప్పండి. బాగున్నారండి? బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. వాయిస్ విన్నట్టే ఉంది, అందుకే ఇప్పుడు అనుకుంటూనే కాల్ చేశాను. మీరు చెప్తున్నారు ఇప్పుడే యువని లక్ష్మీ సుజాత గారు మీ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అండి, గతంలో మీ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, కానీ మీరు కొట్లాడేశారు, అందుకని పక్కకు వచ్చేసారు. అవునా? సుధారాణి గారు ఇలాగ కాల్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.
చెప్పండి చెప్పండి. తర్వాత నేను అలా అప్లై చేసాకండి, సరే నాకు వస్తుందో లేదో లేని అలా ఒకసారి చూద్దామని ఆ మన్నాడి నోటీస్ బోర్డు వైపు చూడటానికి వెళ్ళాను. వెళ్తే ఒక 50 పేర్లు లిస్ట్ లో ఉంది, నా పేరు సెలెక్ట్ అయ్యి ఉంది, వావ్ అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఆడియో టెస్ట్ అన్నారు, మైక్ ముందు నుంచి ఏం చెప్పాలో తెలియదు, ఏంటో చెప్పాలో ఒక కాగితం ఇచ్చారు, ఆ కాగితంలో ఉన్న అనౌన్స్మెంట్స్ అన్ని తెలుగు, చాలా భీభత్సమైన మన గ్రాంధిక భాష కూడా ఇచ్చారు అందులో. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్ శేషు గారు, నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు, గుడ్ మార్నింగ్, బాగున్నారా? బాగున్నానండి. మీకు ఒక సంవత్సరం ప్రోగ్రామ్ చేసి చక్కగా నిండుగా పూర్తి చేసినందుకు మిమ్మల్ని ఒక రకంగా సత్కరించాలని మేము అనుకుంటున్నాం. కాదు, ఎలా సత్కరించాలో మాకు తెలియక మిమ్మల్ని అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరే వస్తారు కాబట్టి మా తెలుగు ఏరియాకి మా తెలుగు వాకిల్లోకి మీకు మీరే వస్తారు. ఎలా వస్తారంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ రేడియో అంతా ఎలా ఉందంటే గ్లోబ్ అంతా లోకల్ చేసింది, లోకాన్నేమో మా వాకిట్లోకి తీసుకొచ్చింది. ఆ వాకిట్లోకి తీసుకొచ్చిన మా అందరికి పంక్తి భోజనాలతో మమ్మల్ని తృప్తి పరుస్తుంది. భూదేవంత అరిగేసి ఎన్ఆర్ఐ రేడియో లోక కళ్యాణం కోసమే కదా అని చెప్పి ఆ ఎన్ఆర్ఐ రేడియో మా అందరికి వారదే కదా, ఆ వారధిలో మీరు ఒక భాగమే కదా, మిమ్మల్ని ఎలా సత్కరించాలా అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఒక కర్రల ముక్కుని వచ్చారేమో అలా అని కదా, అంటే మేడం గారు కవితలు చెప్తారు కాబట్టి నాకు నాకు చిన్న ప్రవేశం ఉంది కాబట్టి మాట కాదు కవిత కాదు అన్నట్టుగా అలా చిన్నగా పొందిగ్గా చెప్పాను మీకోసం. సూపర్, చాలా బాగా చెప్పారు. నేను సరదాగా అన్నాను వీరేంద్ర, మిమ్మల్ని సరదాగా అన్నాను, చాలా చక్కగా ఉంది. సార్ శేషి గారు ఒకసారి మేడం గారితో మాట్లాడద్దా? మాట్లాడండి చెప్పండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే అండి మేడం. నమస్తే. మాకు మాకున్న చిన్న అభిరుచి ఏంటంటే అండి, ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడి వాళ్ళని అభినందించడం మాకు అలవాటు. వీరేంద్ర కదా పరిపాటి, అది మన తెలుగు వారి మర్యాద కూడా కదా సార్. అదే మా ఇంటికి గెస్ట్ వచ్చినట్టే ఎవరైనా సరే ఎన్ఆర్ఐ రేడియోలోకి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చి వాళ్ళ గురించి పరిచయం చేయడానికి ఏర్పరిస్తే వాళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసం వాళ్ళని మేము ఏదో రకంగా గౌరవించాలి, మా బాధ అది. మీరు సడన్ గా నాకు అనౌన్స్మెంట్ లేదు, ఇప్పుడే తెలిసిందండి మీరు ఇలాగ వచ్చారని. అలాగే మీరు స్కూల్ ఏదో రన్ చేస్తున్నారు, తర్వాత మీరు కవితలు రాస్తారు, తర్వాత ఏదో చెప్పారు కదండి కొన్ని సాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తారని. అవునండి, అందుకు మిమ్మల్ని మరింతగా అభినందిస్తున్నాం. తర్వాత లో మొత్తం అంతా విండాండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మొబైల్ ఆత్మీయులు నిండినందుకు ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీరేంద్ర, థ్యాంక్ యూ. సో హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి, గుడ్ మార్నింగ్? శేషు గారు గుడ్ మార్నింగ్, మేడం గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్. శేషు గారు, దిలీప్ కుమార్ ఫ్రమ్ కర్నూలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సక్సెస్ఫుల్ గా 1 ఇయర్ పూర్తి చేసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఇలాగే 1 ఇయర్ కాదు, ఎన్ని ఇయర్స్ అయినా మీరు ఇలాగే మీ షోస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి, మంచి మంచి సెలబ్రిటీల్ని మాకు పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు నర్సెస్ డే కాబట్టి నర్సులందరికీ నా నుంచి శుభాకాంక్షలు. ఇలాగే వాళ్ళు ఎల్లప్పుడూ ప్రజలందరికీ మంచి మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాంటి నర్సుల్ని తయారు చేస్తున్న మన లక్ష్మీ మేడం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం గారు ఒకవైపు రేడియోలో వర్క్ చేస్తూ అలాగే కాలేజీ నడుపుతూ, కాలేజీలో నర్సు ట్రైనింగ్ ఇస్తూ, అలాగే మన ల్యాబ్ టెక్నీషియన్స్ ని కానీ కంప్యూటర్ నేర్పిస్తూ అందరినీ మన దేశానికి అందిస్తున్నందుకు మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, మీ వాయిస్ చాలా బాగుంది. మేము ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇన్ని రోజులు వినలేకపోయాం, ఇప్పుడు ఆన్లైన్ లో వస్తుంది, మళ్ళీ మీ వాయిస్ రేడియోలో వినాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే మేడం, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే ఒకవైపు రేడియోలో వర్క్ చేస్తూ, ఒకవైపు కాలేజీ రన్ చేస్తూ, స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తూ ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు? మనసులో మనకు ఒక కోరిక సంకల్పం ఉండి దానికి కుటుంబ సహకారం ప్రోత్సాహం తోడైతే ఇంకా మనకి సాధించలేనిది ఏదైనా ఉంటుందంటారా?
సూపర్ మేడం, సూపర్ చెప్పారు నిజంగా. అంటే మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే నిజంగా మేడం, అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత బిజీ వర్క్ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ అయినా మనం ఈజీగా, అంటే వాళ్ళ కోఆపరేషన్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పింది మ్యారేజ్ అయ్యే వరకు కూడా నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, అక్క వీళ్ళంతా కుటుంబం ఎంత సహకరించారు. నాకు పెళ్ళయిన దగ్గర నుంచి కూడా మా వారు కూడా నాకు ప్రతి విషయంలోనూ కూడా వెన్నంటి ఉంటూ, నిరంతరం నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా నాకు సహాయంగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తుంటారండి. ఇంకా నాకు అందుకని ఏదైనా నేను చేయగలుగుతున్నాను. మీరు అదృష్టవంతులు మేడం, మీలాంటి వాళ్ళను పరిచయం చేయడం మా అదృష్టం, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం. మేడం మీరు అంటే అనౌన్సర్ గా వర్క్ చేస్తారంటున్నారు కదా, మీరు కవితలు రాస్తారంటున్నారు, అలాగే మీరు మీ వాయిస్ వింటే చాలా చక్కగా ఉంది మేడం, చాలా మధురంగా ఉంది. అంటే మీరు పాటలు కూడా పాడేవారా మేడం? లేదండి, పాటలు వింటూ ఉంటే కానీ పాడలేనండి. నేను ప్రసారం చేస్తూ వింటూ ఆనందిస్తూ డ్యూటీ చేసుకుంటాను. నాకు ఉద్యోగం అనేది ఒక బరువు బాధ్యతగా ఉండదు, ఒక సరదాగా సాగిపోతుంది. సూపర్ మేడం, ఇలాగా ఎవరైనా సరే ఆ విధంగా భావించుకుంటే లైఫ్ లో అనేవి అంటే మనకి ఏది సవాల్ అనిపించదు. అంటే ఏదైనా మనం సరదాగా చేసేసుకుంటూ వెళ్ళిపోతే మనకి దాని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది బరువు కూడా అనిపించదు. మీరు చాలా చక్కగా చెప్పారు మేడం, నిజంగా. అంటే మీ వాయిస్ వినగానే మంచిగా స్వీట్ గా ఉంది కాబట్టి మీరు పాటలు కూడా పాడగలరు అని అనిపించింది మేడం. థ్యాంక్ యూ అండి, సూపర్ అండి దిలీప్ కుమార్. థ్యాంక్ యూ సార్. అంటే మేడం ఒకసారి మీరు విజయవాడ కేంద్రంలో, అదే ఇందాక అన్నారు కదా ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనాలనిపిస్తుందని, అలాగని మీరు అంటే మీరు ఏ కార్యక్రమం చేసేవాళ్ళో ఎలా చేసేవాళ్ళో కొంచెం మా కోసం వినిపించండి మేడం. ఎందుకంటే నేనైతే కర్నూలులో ఉంటాను, మాకు ఇన్ని రోజులు వినే అదృష్టం లేదు. ఇప్పుడు ఏరా న్యూస్ యాప్ ద్వారా అయితే వింటున్నాము, కాకపోతే అందులో మీ వాయిస్ ఇప్పటిదాకా నేను వినలేదు ఎప్పుడు. ఒకసారి మీరు ఏ కార్యక్రమం చేస్తారు మేడం అందులో? నేను మొన్నటి వరకు అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ వరకు కూడా వివిధ భారతిలో కార్యక్రమాలు చేసేదానండి. శ్రోతలు పుత్రాలు కానీ ఫోన్ ద్వారా కానీ పాటలు కోరటం, నేను తెలుగు పాటలు ప్రసారం చేయటం, ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు విజయవాడ కేంద్రం అంటే కర్నూలు యాప్ లో కూడా మీరు వినొచ్చు, అది మెయిన్ స్టేషన్ అంటారు, దానిలో చేస్తున్నా నేను. ఇప్పుడు కొన్నాళ్ళు ఎఫ్ఎం లో చేసాము, అట్లా అన్ని విభాగాల్లోనూ చేశానండి ఇప్పటి వరకు. అంటే యువానికి కార్యక్రమాలు చేస్తారు మేడం, మామూలుగా మీరు మహిళా కార్యక్రమాలు ఇలాంటివి చేసేవాళ్ళ? నేను అదేనండి, అన్ని విభాగాలు అనేది కొన్ని రోజులు మహిళా విభాగంలో చేసా, కార్మిక శాఖలోను కొన్నాళ్ళు సెషన్స్ లో కార్యక్రమాలు చేశాను. ఆ తర్వాత పొలం పనులని ప్రొద్దుటే వస్తాయి, ఆ ఏం దక్కాయే చెప్పు అని మధ్యాహ్నం పూట వస్తారు, ఆ స్లాంగ్ లో మాట్లాడుతూ పొలం పనులు ఇవన్నీ కూడా చేశాను. ఆ తర్వాత అవన్నీ ప్రతీది వ్యవసాయదారుల కార్యక్రమాలు ప్రతి దానిలోనూ ప్రవేశం అయితే ఉంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఇక కేవలం అనౌన్స్మెంట్ కి మాత్రమే నేను స్థిరపడిపోయి వివిధ భారతిలో చేశాను. చాలా సంవత్సరాలు నేను 98 నుంచి కూడా ఆకాశవాణిలో ఉన్నానండి. మొదట ఒక ఉత్సాహం, దానిలో చెయ్యాలి అన్న ఒక కుతూహలం, ఆ తర్వాత కార్యక్రమాలు చేస్తూ చెప్పాను కదా ఆకాశవాణి అని, అంటే మాలో అది జీర్ణించిపోయింది, మా జీవితంలో ఒక అంతర్భాగంగా ఇక అది. దానికోసం అని చెప్పేసి ఇక వెళ్తూ చేస్తూనే ఉంటామండి అది. థ్యాంక్ యూ సో మచ్ అండి దిలీప్ గారు. లక్ష్మీ శేఖర్ గారు కంటిన్యూ చేయండి ఇంకా మీరు చెప్పండి సార్. అయితే నేను రేడియోలో చేస్తున్నప్పుడు నాకు మధురమైన విషయాలు గుర్తుంచుకునేవి ఏంటంటే, మొదట్లో ఇలా ఫోన్లు అవి కార్యక్రమాలు ఉండేవి కాదండి, కేవలం ఉత్తరాలు రాయటం, వాటిని చదివి మనం కార్యక్రమాల్లో వాళ్ళ పేర్లు చెప్పటం ఉండేది. తర్వాత అప్పట్లో మీతో ఒక్క నిమిషం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పరిచయం చేశారు, దానిలో నాకు ఆ బాధ్యతని నాకు ఇచ్చారు నెరవేర్చమని. రోజు ఉదయం గంట సేపు వస్తుంది, నేనేమో కాలేజీ వాళ్ళని, యూత్ ని, లేకపోతే ఇంకా ఎవరో ఒకరిని ఆ కార్యక్రమానికి వచ్చి మీ పేరేంటి, మీ అభిరుచులు ఏమిటి అడగటం. అంటే అప్పట్లో రికార్డెడ్ ఓన్లీ, రికార్డ్ పొద్దున పూట రికార్డ్ చేసుకుని మళ్ళీ మధ్యాహ్నంతా ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ తెల్లారికి కార్యక్రమం సిద్ధం చేయటం, వాళ్ళకి ఇష్టమైన పాట వినిపించేసేయటం, అలా చేసాం. ఆ తర్వాత సినిమా క్విజ్ అని ఒక కార్యక్రమాన్ని పరిచయం చేశారు, అది నా అదృష్టం ఏంటంటే ఆకాశవాణిలో మొదటిగా నేను దానిలోకి రావటం ఆ కార్యక్రమం. ఒక చెప్తే నమ్మలేమండి, వారానికి దాదాపు 200 పైన ఉత్తరాలు వచ్చేవి,
ఆ కార్యక్రమం కూడా దాదాపు 2 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత అలా కార్యక్రమాలు చేస్తూ శ్రోతల అభిమానాలతోటి అలా సాగిపోతూ ఇప్పటి వరకు కూడా ఆనందంగా ఆకాశవాణిలో మా అనుబంధం కొనసాగుతూ ఉందండి. మనతో మాట్లాడారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కుస్మ గారు. నమస్తే 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 నమస్తే. ఇలా వినడం చాలా సంతోషంగా ఉంది. అయితే ముందుగా శేష్ గారికి కంగ్రాచులేషన్స్ వినగానే శేష్ గారు కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఎంత మంది లో మేము వెళ్ళినప్పుడు లక్ష్మీశ్వరేత్ గారు ఒక నిమిషం కుష్మ గారు ఏంది అంటున్నారు. కుష్మ గారు చెప్పండి. శేష గారికి ముందు గ్రీటింగ్స్ చెప్పండి సుజాత. శేష గారు చెప్పండి. మీరు 1 ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంగా మీకు శుభాభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడు సుజాత. మేడం, మీరు అంటే నాకు గుర్తొచ్చే ఒక మధురమైన విషయం చెప్పబోతున్నాను. మాకు ఉదయం మాకు డ్యూటీ 5:30 స్టార్ట్ అవుతాయండి, మార్నింగ్ అనౌన్స్మెంట్ డ్యూటీస్. కుసుమ గారు నేను చాలా సార్లు కలిసి ఉండేవాళ్ళం. ఒక పక్క విజయవాడ కేంద్రంలో మేడం ఉంటే నేను వివిధ భారతిలో ఉండటం అలాగా, ఇంకా మేడంతో కలిసి డ్యూటీ అనగానే ఆనందం ఏంటంటే ఒక మంచి కాఫీ పెద్ద ఫ్లాస్క్ నిండా తీసుకొచ్చి వేడి వేడి కాఫీ అందించేవారు. మేడం అంటే అసలు గొప్ప ఆతిథ్యం. మాకు ఎంతో గొప్ప మిత్రులుగాను సలహాలు ఇస్తూ చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు మేడం. మేము జాయిన్ అయిన కొత్తలో నుంచి కూడాను. సుజాత, నాకు చిన్న రిక్వెస్ట్. నీకు ఈటీవీ వాళ్ళు కండక్ట్ చేసిన కవితల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చూడు. అవును మేడం, అది నీకు వీలుంటే మేము చదవగలవా ఇప్పుడు? అది ఈటీవీ వాళ్ళు కండక్ట్ చేసింది ప్రేమలేఖల పోటీ మేడం. ఆర్పి పట్నాయక్ గారు లైవ్ లో ఆ ప్రేమలేఖని చదువుతూ వాహ్వా లక్ష్మీ సుజాత అంటుంటే ఇక్కడ పొలకించిపోయా నేను. చూసావా, నువ్వు చెప్పచ్చు మధుర స్మృతి నేను ఎలా గుర్తు చేశాను. ఒక్క నిమిషం మేడం, మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి శేష గారు. వాణి గారు గుడ్ మార్నింగ్. హలో హలో అండి, గుడ్ మార్నింగ్. హలో శేష గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను కిరణ్ కుమారి, కొత్తగూడెం నుండి. కిరణ్ కుమారి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్, చాలా సంతోషంగా ఉంది. ఎన్ఆర్ఐ రేడియో ఫస్ట్ టైం నేను, అంటే అసలు తెలియదు నాకు ఇలా ఉంటుందని. లక్ష్మీ సుజాత గారే చెప్పారు ఇలా ఎన్ఆర్ఐ రేడియో ఉంది, అందులో ఇలా ప్రోగ్రామ్స్ వస్తాయని. అది కూడా ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు అని తెలిసి ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు. మీకు శుభాకాంక్షలు. చక్కగా రోజు మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయి. తప్పకుండా అండి, తప్పకుండా శేష్ గారు, మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే రేడియో అనేది అంతరించిపోతుందేమో అనే సమయంలో, అంటే ఆల్మోస్ట్ రేడియోకి కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ, ఈ సమయంలో మీరు ఎన్ఆర్ఐ రేడియో అంటూ స్టార్ట్ చేసి ఇలా అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ అంటూ చూడండి, అనుకోకుండా ఈ టైంలో మీతో మాట్లాడాలని ఇంత ఉదయాన్నే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేయాలని, ఇలాగా లక్ష్మీ సుజాత గారు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళందరం కూడా మేము ఇలా రేడియోలో మళ్ళీ ఇంకోసారి మా వాయిస్, నేను కూడా అనౌన్సర్ అండి కొత్తగూడెంలో. సుజాత గారితో నాకు పరిచయం తక్కువ అయినా కూడా చాలా ఆత్మీయ మిత్రురాలు అయిపోయారు. తను తన ప్రోగ్రామ్ అవునండి, మేడం కూడా అనౌన్సర్. సూపర్, అనౌన్సర్లు అందరూ ఒకసారి వచ్చేసారు. చాలా హ్యాపీగా ఉంది నాకు ఒక అనౌన్సర్ ని మీరు ఇలా ఇంటర్వ్యూ చేయడము, తను తన అనుభవాలని ఇలా పంచుకోవడం అనేది మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదండి. థ్యాంక్ యూ మేడం, మీ ఆనందానికి చాలా సంతోషం. యాక్చువల్లీ ఎన్ఆర్ఐ స్థాపించింది నేను కాదండి, మా యాజమాన్యం వేరే ఉంటారు. సో దాంట్లో నేను ఒక భాగంగా ఆర్జీగా పనిచేస్తున్నాను. మా యాజమాన్యానికి ఈ యొక్క అభినందనలు అన్ని చెందుతాయి. మాకు స్థాపనిస్తున్న మామ మహేష్ గారికి, విలాస్ గారికి, మాకు మామ మహేష్ గారు, విలాస్ గారు, వెంకట గారు అని చెప్పి మాకు యాజమాన్యం పెద్దవాళ్ళు ఉన్నారు. మీ యొక్క అభిమాన ఆనందం
అభినందనలు అన్ని వారికి చెందుతాయండి. వారందరికి నా అభినందనలు అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందుకున్నారండి మా సార్ వాళ్ళందరినీ. సంతోషం ఉబ్బికి వస్తుంది అనమాట. రేడియో అని వినబడగానే మాకు ఎంత ఆనందమో చెప్పలేము. మీతో పాటు ఇంకొక ఆర్జే కూడా ఉన్నారండి, కుసుమ గారు అని చెప్పేసి. ఆ విజయవాడ అనౌన్సర్ ఉన్నారు, లైన్ లో ఉన్నారు. రిటైర్ అనౌన్సర్, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా పనిచేస్తారు ఆ మేడం గారు. వాళ్ళు విజయవాడ వాళ్ళే కదా, తెలిసి ఉంటుంది. కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత. మేడం కవిత అది పోటీ అండి. అయితే మరొకటి విశేషం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈ సందర్భంగా, ఇంతవరకు ఈనాడు ఆదివారం అనుబంధంలో ఎప్పుడు కవితలు అయితే రావు, ఎక్కడ ఎప్పుడు రావు. నేను అనుకోకుండా ఒక ప్రేమ కవితను ఒకసారి సరదాగా పంపాను, బాక్స్ కట్టి మరి నా పేరుతోటి కవిత కలర్స్ లో ప్రచురించారు, అందరూ ఆశ్చర్య. అయితే ఇప్పుడు అంత పెద్ద ప్రేమ లేఖని కాదు కానీ ఈ చిన్న ప్రేమ కవితను అయితే వినిపిస్తానండి. అది కవిత పేరు ప్రీతమ. నీవున్నప్పుడు మరో 1000 ఆయువు నిమ్మని దేవుణ్ణి వేడుకోవటం, నీవు లేనప్పుడు క్షణ క్షణం భారంగా కదిలే జీవితాన్ని తొందరగా కరిగిపోమ్మని కోరుకోవటం, ఇదే ప్రేమైతే, ప్రేమంటే ఇంతే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 10 మందిలో ఉంటే సందడి నుండి మనసు విడిపోయి నీ జ్ఞాపకాలతో ఊసులాడుకోవటం, ఒంటరిగా ఉంటే నీ తేనెల మాటల్ని తలుచుకుంటూ ఓహల విరితోటలో విహరించటం, ఇదే ప్రేమైతే, ప్రేమంటే ఇంతే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆనందం కలిగినప్పుడు నీతో పంచుకోవాలనుకోవడం, దుఃఖం నిండినప్పుడు నీ భుజం కోసం వెతుక్కోవటం, ఇదే ప్రేమైతే, ప్రేమంటే ఇంతే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదండి. అద్భుతం, సూపర్ సూపర్. బయటికి తీశారు చాలా చెప్పాలి, చెప్పు ఇంకా. ఓకే బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కలిగండి కృష్ణ గారు, మనకి ఇంకొక ఆత్మీయులు ఆడారండి. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. శుభోదయం అండి. త్రిమూర్తులు గుప్తా గారు మాట్లాడండి, మేడం గారు అన్నారు. నమస్కారం అమ్మా, శుభోదయం అమ్మా. ఎవరు? లక్ష్మీ సుజాత గారు. నమస్తే అండి. నా పేరు మీ గుర్తుండే ఉంటుంది, త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా. అనేక అనేక చిత్రాలు వస్తాయి నా దగ్గర నుంచి, మన విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి. మీరు మీరు కార్యక్రమం ప్రారంభంలో కూడా చెప్పారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం అన్నారు. అదే విధంగా తర్వాత కార్యక్రమం వింటుంటే అదే కొంచెం అడుగుదాం అనుకున్నాను, మీరే ఆర్డర్ ఇచ్చారు నాకు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగంలో మీరు చాలా చక్కటి కార్యక్రమం చేశారన్నారు కదా. అవునండి. మీతో నాకు ముఖపరిచయం లేనప్పుడు కూడా నాకు కూడా 1997-98 నుంచి కూడా నా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనుబంధం ఉంది. శ్రోతగా ప్లస్ ఆర్థిక యువవాణిలో కార్యక్రమాలు సమర్పించేవాడిని నేను. అవునండి, నమస్తే. ఆనందం, చాలా ఆనందం. ఎందుకంటే మీరు వాయిస్ కూడా బాగుంది, మీ వాయిస్ లో మీకే నేను ఒక పాట డెడికేట్ చేస్తాను, వినండి. చెప్పండి. ఎందుకంటే మీ అనౌన్సర్స్ మా అందరికి వినిపిస్తారు, నేను అనౌన్సర్స్ వినిపిస్తాను. ఎందుకంటే నేను పరోక్షంగా మీరు అర్జున్ అయితే నేను ఏకరీ మాట అనౌన్సర్ విషయంలో. త్రిమూర్తులు గుప్తా గారు, త్రిమూర్తులు గుప్తా గారు చెప్పండి సార్. మన షో ఈ రోజుకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అదే కాదు, అదే చెప్తారు, ముందే చెప్పిన తర్వాత రేపు పాట అడుగుతారు, పాట పాడతారు. ముందు మీకు ఇష్టం చెప్పాలి, వినండి. అవునా? 1 సంవత్సరం పూర్తి చేసుకుంది పరమడ సంజయరాగం. నిజంగా జంజాల గారు తీసిన పరమడ సంజయరాగం షోకు పేరు పెట్టడమే నాకు ఎంత అభిదానందంగా ఉంటది. ఎందుకంటే ఆ తూర్పు ఈ పశ్చిమం సంగమించే ఈ శుభ వేళ పడమడి సంధ్యారాగాలేవో పల్లవి పాడెనులే. జానకి బాలు పాడారు, ఈతంత్ర వేటూరి సంగీత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర పడమడి సంధ్యారాగం. ఇప్పుడు ఆ పేరు మా శేషు గారు షోకు తగిలించారు, సంతోషం. మీరు ఈ కార్యక్రమాన్ని 1 సంవత్సరం కాదండి, 8 సంవత్సరాలైనా, 8 వసంతాలైనా, ఇలాంటి మా కుటుంబే మాట్లాడారు, మా కుసుమ బంగారు తల్లిని, తర్వాత ఇప్పుడు లక్ష్మీ సుజాత బంగారు తల్లి, ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి మాకు ఆత్మానందాన్ని ఆకాశవాణి పట్ల నిండు మనస్సు అభినందించి ఒక కళాకారుడు కళాకారుణ్ణి కళా అభిమాని అయినటువంటి నాలాంటి వాళ్ళు మనసుల్ని రంజింపు చేస్తున్నారు, చేయాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు నేను లక్ష్మీ సుజాత గారి కోసం ఒక మంచి పాట పాడుతున్నాను.
శేషు గారి కోసం, లక్ష్మీ సుజాత గారి కోసం. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ, పాడండి. ప్రేమలేఖలు ఈ సినిమాలో పి సుశీల వాణిజయరం పాడిన పాట, గీతం శ్రీశ్రీ సంగీతం సత్యం. ఈ రోజు మంచి రోజు, మధురమైనది మరపురానిది, మధురమైనది మరపురానిది. ఈనాటికి మర్చిపోలేని రోజు. ఎన్ఆర్ఐ త్రిమూర్తులు గారు, త్రిమూర్తులు అయినటువంటి మామ మహేష్ గారు, వెంకట్ గారు, విలాస్ రెడ్డి గారు మాకు ఈ ఎన్ఆర్ఐని అందించడం వల్ల మీకు శుభాకాంక్షలు మేము చెప్పగలుగుతాం. ఇంత మంచి మంచి మాటలు వింటున్నాం. నాకు నేను ముఖ్యంగా మాత్రం 100% నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాకు మరింత అనుకూలంగా ఉంటది. అంతేకాకుండా బంగారు తల్లి మాట్లాడిన మాటలన్నీ వింటున్నాను. మొదటి నుంచి కూడా లక్ష్మీ సుజాత గారు ఎంత బాగా అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే నిజంగా అది మాటలో చెప్పలేను. ఆమెను మీరు ఎంత దగ్గర అనౌన్స్మెంట్ పరిచయం చేస్తారంటే అది ఇంకా మాకు చెప్పలేను. అంత బాగుంది కాబట్టి ఇలాంటి బంగారు తల్లులతోని మొన్న చేసే చూసారా మాడుగుల రామకృష్ణ గారు, తర్వాత ఇంకా చాలా మంది చేశారు. మీరు ఆదుల మల్లేశ్వరరావు గారితో కూడా చేయాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి వస్త్రాలు, ఎన్నో వస్త్రాలు మీరు విజయవంతంగా పడబడ సంచారం కార్యక్రమాన్ని నిర్వహించాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని నేను అడగబోతున్న చిన్న క్వశ్చన్ ఏమిటంటే, మాకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం క్లియర్ గా వస్తుంది, యాప్లో పెట్టక ముందు నుంచి కూడా క్లియర్ గా వస్తుంది, కానీ విజయవాడ వివిధ భారత మాత్రం మాకు సాయంత్రం 6:15 మాత్రమే జనరేజ్ వచ్చేది. అప్పుడు అప్పుడు కూడా మీ వాయిస్ నేను వినేవాడిని, ఎందుకంటే నేను 2000 వరకు కూడా స్పష్టంగా పలికి మాకు వివిధ భారత బాగా వచ్చేది. అప్పుడు మీ వాయిస్ చెప్తున్నాను, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం, ఇప్పుడు జనరల్ ఇంజనీర్ శ్రోతలు కొన్ని సినిమా పాటలు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ గట్టాల నుంచి బండారు త్రిమూర్తుల గుప్త గారు కోరుకుంటున్న పాట. అంటే మీ పేరు ఒక పరిచయం లేకపోయినా మీ వాయిస్ లా కనవాలి కాబట్టి ఇంత సంతోషంగా చెప్తాను లక్ష్మీ సుజాత గారు. పాట డెడికేట్ ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుంది అంటారా శేషు గారు? మనకి కొంచెం సమయం తక్కువ ఉంది, మన ఎక్కువ మనకి కాల్స్ వచ్చే అవకాశం ఉందండి. నిజమండి, కాల్స్ ఎక్కువ తీసుకోండి, వింటాను. ధన్యవాదాలు లక్ష్మీ సుజాత గారు, శేషు గారు. తర్వాత నేను ఈ కవితలు రాస్తూ, చిన్న చిన్న కవితలు రాస్తూ ఉన్న టైంలో మొట్టమొదటిగా ఒక ఠాగూర్ గ్రంథాలయంలో ఒక కవిత చదివానండి నేను. అదే కవితందని తెలిసి వెళ్ళినప్పుడు అట్లాగా అప్పట్లో మన విజయవాడ దూరదర్శన్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా యార్లగడ్డ శైలజ గారు ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి కవి సమ్మేళనం ఒకటి ఇచ్చారు మాకు దూరదర్శన్ లో. ఆ కవిత చదివాక నేను చలపాక ప్రకాష్, ఆంజనేయరాజు, అరసవెల్లి కృష్ణ, వేలూరి కౌండిన్య, సుధారాణి ఇలా కొంతమంది కలిసి బెజవాడ యువకళలు అన్న పేరుతోటి మేము ఒక పుస్తకం కూడా ప్రచురించాము. ఆ కవితల్ని బెజవాడ యువకళలు పేరుతో మేమంతా ఎంతో ఉత్సాహంగా ప్రతి కవి సమ్మేళనంలోనూ వెళ్తూ ఉండేవాళ్ళం. తర్వాత నేను కొన్నాళ్ళకి సొంతంగా మనీషా సాహిత్య సంస్థ అని మా అక్కయ్య గారి, మా పాప అంటే అక్క వాళ్ళ అమ్మాయి పేరు మనీష, ఆ మనీష పేరుతోటి నేను ఈ సంస్థను కూడా స్థాపించుకున్నాను. ఆ పేరుతో ఇక ఎన్నో పుస్తకావిష్కరణలు, రాష్ట్ర స్థాయిలో కవి సమ్మేళనాలు, కవితల పోటీలు ఇవి నిర్వహిస్తూ మనీష అవార్డ్స్ అని చెప్పి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి పోటీలు పెట్టి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. వీటిల్లో ఒక చిన్న ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి నేపథ్య గాయకుడు శ్రీకృష్ణ ఉన్నాడు చూసారు, అతనికి మేము మొదటి అవార్డు మనీషా అవార్డు ఇచ్చాము మేము అతను చదువుకునే రోజుల్లో. అమ్మ అని ఒక జానపద గీతం ఎంతో అద్భుతంగా ఆలపించాడు, అలాగా ఎంతో అవార్డ్స్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళం. ఇక ఆ తర్వాత మేమంతా కూడాను ఈ కార్యక్రమాలు సాగుతూ ఉండగానే కొన్నాళ్ళు నేను మహిళాభ్యుదయం అనే ఒక పత్రికకి సబ్ ఎడిటర్ గా, ఇవన్నీ ఏంటంటే సాహిత్యం మీద ఆసక్తి, సాహిత్యం సమీకం అయిపోవాలన్నంత ఇంట్రెస్ట్, అలా కొన్నాళ్ళు సబ్ ఎడిటర్ గా చేశాను. ఆ తర్వాత స్వర్ణాంధ్ర అనే ఒక సాయంకాల దినపత్రిక ఉంది. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సుజాత గారు, మీకు గుడ్ మార్నింగ్, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారండి? వాణి అండి. వాణి గారు, వాణి గారు గుడ్ మార్నింగ్, బాగున్నారా? చాలా బాగున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియజేసింది అంటే తొలి వసంతం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే ఇంకా ఎన్నో వసంతాలు పూర్తి చేసుకోవాలి, ఇంకా క్రేజీ క్రేజీ ప్రశ్నలతో, ఇంకా మంచి మంచి టాపిక్స్ తో మంచిగా మీరు మా చేత మంచి పాటలు పాడించి మమ్మల్ని సింగర్స్ తయారు చేసే బాధ్యత మీరు తీసుకోండి, మమ్మల్ని ఇంకా ఉత్సాహపరుస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు పెళ్లి రోజు పుట్టిన జరుపుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనాలు. తప్పకుండా తప్పకుండా మేడం, మనం మేడం గారితో కంటిన్యూ చేద్దాం, సమయం తక్కువ ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. స్వర్ణాంధ్ర అనే సాయంకాల దినపత్రికలో నారీ రత్నాలు అన్న పేరుతోటి నేను అప్పట్లో మన విజయవాడ మేయర్ పంచమర్తి అనురాధ గారు లేకపోతే ఇట్లా ఎంతో మంది మహిళల్లో ఒక గొప్ప స్థాయికి అంటే జీవితం ఒక గొప్ప స్థాయి అంటే పదవులు అధికారం కాదండి, వాళ్ళు జీవితం పోరాడి ఒక మంచి అత్యున్నత స్థాయికి సాధించుకున్న మహిళల్ని నేను ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ పూర్తి వివరాలు అలా చేసేదాన్ని. ఆ తర్వాత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకసారి మేము బస్ స్టాండ్ కి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ దంపతులు అని వచ్చి పెద్ద ఆవిడ హఠాత్తుగా ఆయనకి ఒక హార్ట్ అటాక్ ఏదో వచ్చింది. వాళ్ళందరినీ కూడాను బాబు ఇక్కడ గుండె స్పెషలిస్టులు ఎవరున్నారు, డాక్టర్లు ఎక్కడ ఏటి వెళ్ళాలి అని అడుగుతుంటే అందరు పేర్లు అయితే చెప్తున్నారు, డాక్టర్ పేరు చెప్తున్నారు, ఫలానా డాక్టర్ ఎక్కడ అంటే చెప్పలేరు, ఫోన్ నెంబర్ ఉందా అంటే చెప్పలేరు, అంబులెన్స్ నెంబర్ ఉందా అంటే చెప్పలేవు, ఈవెన్ అక్కడే ఉన్నా మాకు తెలియదు. ఆవిడ కంగారు పడి ఎటు వెళ్ళాలి ఇప్పుడు, ఆటోకి ఏం చెప్పాలి అనుకుంటుంది. అది చూసాక ఆలోచన వచ్చింది మాకు, ఆలోచన వచ్చి డాక్టర్స్ డైరెక్టరీ అని విజయవాడ నగరంలో ఉన్న ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే అదొక ప్రత్యేకం, పీడియాట్రిక్ అంటే అదొక ప్రత్యేక విభాగం. ఈ నిజం చెప్పాలంటే వీధి వీధిలోనూ తిరిగి ఇంటింటికి తిరిగి అన్నట్టుగా వివరాలు సేకరించి అది 24 గంటలు తెరిచుండే మందుల షాపులు ఎక్కడ, అంబులెన్స్ల నెంబర్ ఎక్కడ, బ్లడ్ బ్యాంక్స్ నెంబర్లు ఎక్కడ, అడ్రస్ ఎక్కడ, అవన్నీటితో కూడా ఒక డైరెక్టరీ తయారు చేసి ప్రింట్ చేసి మనీష్ అప్లికేషన్స్ పేరుతోనే అది ప్రింట్ చేసామండి. చేసి బస్ స్టాండుల్లోను, తర్వాత రైల్వే స్టేషన్స్ దగ్గర మెయిన్ ఎస్టిడి బూతుల్లోను అలాగా ఉచితంగా పంపిణీ చేశానండి అది బుక్ ని చేసాము. ఆ తర్వాత కొన్నాళ్ళకి కృష్ణా జిల్లా కల్చరల్ డైరెక్టరీ అని ఒకటి ప్రింట్ చేసాము. అది ఏంటంటే డ్రామా ఆర్టిస్టులు, సింగర్స్, కవితలు రాసేవాళ్ళు, మిమిక్రీ ఆర్టిస్టులు అలా విభాగాల వారీగా వివరాలు సేకరించి వాళ్ళ గురించి వివరాలతోటి ఒక పూర్తి స్థాయిలో పుస్తకాన్ని, కృష్ణా జిల్లాలో నుంచి వెళ్ళిన సినీ రంగ ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఒక కల్చరల్ డైరెక్టరీ వేసామండి. అది ఆనందం ఏంటంటే నేను ఆ తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత తెలుగు యూనివర్సిటీకి ఒక పని మీద వేరే ఫ్రెండ్ తో కలిసి వెళ్ళాను. వెళ్ళి అక్కడ మనతో ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే అండి శశి గారు. నమస్తే అండి ఈశ్వర్ గారు, బాగున్నారా? బాగున్నామండి. యా, గుడ్ మార్నింగ్. మనకి లక్ష్మీ సుజాత గారు గెస్ట్ గా ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాను సార్. చెప్పండి సార్, ఎక్కడి నుంచి అండి? విశాఖపట్నం. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. సరే సార్. ఆకాశవాణిలో వర్క్ చేసిన వాళ్ళతో మాట్లాడితే ఏదో అనుభూతి కలుగుతుంది అండి. ఏంటో మరి ఆ మహత్యం అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఆ వాయిస్ లో ఉంటది అనుకుంటున్నా మహత్యం. అవునా? థ్యాంక్ యూ సార్. చక్కగా ఉన్నాయా మేడం గారు మాకు కదా? అవును. హలో చెప్పండి ఈశ్వర్ గారు. చెప్పండి చెప్పండి. సక్సెస్ఫుల్ గా 1 ఇయర్ ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్స్ దిగ్విజయంగా జరిగినందుకు మీకు శుభాకాంక్షలు, శుభాభినందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మేడం గారితో పరిచయం, వాయిస్ విన్నంత అదృష్టం కల్పించారు, మీకు కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సుజాత గారు సార్, కంటిన్యూ చేయండి. తెలుగు యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళినప్పుడు ఏదో పుస్తక ఆర్థిక సాయం కోసం ఒక ఆవిడ అడుగుతుంటేను, ఏదో వెంట సాయం కోసం నేను వెళ్ళాను హైదరాబాద్. వెళ్ళి సార్ లోపలికి మాకు పర్మిషన్ దొరకటానికే టైం పట్టింది, చాలా సేపు వెయిట్ చేసాము, లోపలికి వెళ్ళాం. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన పక్కన టేబుల్ మీద ఈ కృష్ణా జిల్లా కల్చరల్ డైరెక్టరీ కనిపించింది.
కనిపిస్తే చాలా ఆనందం వేసి నేను దాని ఇంకా చూస్తుంటే ఆయన ఏంటన్నట్టు చూసారు ఆ లక్ష్మి సుజాత నేనేనండి అని చెప్పాను. చూసారు వెంటనే ఎంతో మర్యాద చేస్తూ కూర్చోబెట్టి మాట్లాడి కాఫీలు తెప్పించి నేను నాకు ఎంతో సహాయపడుతుందండి. ఎంతో మంది ఆర్టిస్టులని నేను ఈ పుస్తకం ద్వారా నేను వాళ్ళని కాంటాక్ట్ చేయగలుగుతున్నాను మాట్లాడుకోగలుగుతున్నాం అన్నారు. మాకు వెళ్ళిన పని కూడా నిమిషాల మీద వాళ్ళు తలుచుకుంటే ఏముందండి తొందరగా పని కూడా అయిపోయింది. అసలు నాకు ఆ రోజు ఇదంతా ఏంటంటే అక్కడ ఎక్కడో కూడా నాకు బుక్ అలా కనబడి వాళ్ళు మాకు ఎంతో సహాయపడుతుందంట. తర్వాత ఒకసారి దూరదర్శన్కి వెళ్తే నేను అక్కడ డైరెక్టర్ గారు కూడా ఈ పుస్తకాన్ని ఉపయోగించటం నాకు చాలా ఆనందం వేసిందండి. అది మేము చేసిన దాని ఫలితం దక్కింది అనిపించింది. మనకి ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చారండి. హలో గుడ్ మార్నింగ్. నమస్కారం అండి శేషు గారు. నమస్కారం అండి. ముఖ్యంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీకు మీ షో జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరేంద్ర బాబు గారు మనకి లక్ష్మీ సుజాత గారు అన్నారు మాట్లాడండి. ఆవిడ కవిత బాగున్నాయి. లక్ష్మీ సుజాత గారు నమస్కారం. నమస్తే అండి. మీ కవితలు బాగున్నాయి. విజయవాడ ఆకాశవాణిలో మీ అనౌన్స్మెంట్ కూడా అప్పుడప్పుడు నేను విన్నాను. మీ గురించి చెప్పాల్సినవి త్రిమూర్తులు గుప్తా గారు చెప్పేశారు. కుటుంబ గారు ఉన్నారా? చెప్పండి. గుప్తంగా మాట్లాడి కాస్కు తీసుకుంటే మంచిది సార్ ప్రతి వాళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హలో. ఓకే కాల్ కట్ అయింది మేడం. సార్ చెప్పండి. ఇక మరో విషయం ఏంటంటే నా గురించి తలుచుకునే ఒక మంచి విషయం, ఒక్కసారి పోలీస్ మైత్రి సంఘాలని పెట్టారు కొత్తలోనే. నాకు అదే వయసులోనే విజయవాడలో మైత్రి సంఘంలో ఒక మహిళల తరఫున ఒక సభ్యత్వం నాకు ఇస్తూ పోలీస్ మైత్రి సంఘంలోకి నన్ను తీసుకుని కమిషనర్ గారి మీద నాకు అందజేశారు. అది చాలా ఆనందం వేసింది. అప్పుడు ఏంటంటే ఆ గుర్తింపుకి మనకి చాలా ఆనందం వేసింది. ఇక సినీ రంగ ప్రముఖులకి వచ్చేసరికి ఒక కార్యక్రమంలో నేను ఏదో మాట్లాడిన సందర్భంలో ఊర్వశి శారద గారు అయితే అసలు లేచి వచ్చి ఈ అమ్మాయికి సత్కారం నా చేతితో చేయనీయండి అని వచ్చారు. వచ్చి ఆవిడ నాకు షాల్ కప్పి నన్ను దగ్గరికి తీసుకుని గట్టిగా హగ్ చేసుకుని బంగారు తల్లి ఎంత చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు జీవితంలో ఖచ్చితంగా పైకి ఎదుగుతావు అన్నారు. అది ఎంతో సంతోషం. మరో సందర్భంలో మనకి ఇప్పుడు తల్లి పాత్రలు వేస్తున్నారు అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ ఒక సందర్భంలో కలిసినప్పుడు ఏదో నాలుగు మాటలు మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద విన్నారు. ఆవిడైతే చెయ్యి పట్టుకుని వదలకుండా తను బస్ చేసిన హోటల్ కి స్వయంగా ఆ మధ్యాహ్నం భోజనం నాకు వడ్డించి తను వెళ్లే వరకు తనతో ఉంచుకుని నన్ను ఆశీర్వదించి పంపారు. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మన ఎన్ఆర్ఐడి ఫ్యామిలీకి. తప్పకుండా తప్పకుండా అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అండి. సత్యనారాయణ గారు విజయవాడ నుంచి చెప్పండి. లక్ష్మీ సుజాత గారు. సార్ చెప్పండి సార్. నమస్తే అమ్మ. బాగున్నారా? ఉన్నాను సార్. నమస్తే. ఆఫ్ లాంగ్ టైం. మీరు 1 ఇయర్ అయిందా శేష్ గారు? అవునండి ఈ రోజు 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే హార్ట్ కంగ్రాట్స్ అండి. ఇలాగే మీరు ఆజ్ఞ చేస్తూ మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తూ మా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ మంచి ప్రయోజనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చెప్పమంటారు అమ్మా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి మధ్య మీ వాయిస్ వినిపించట్లేదు మన ఆలయ రేడియోలో. మన ప్రధాని గారి చెప్పిన ఆదేశం మేరకు శేష్ గారు చెప్పండి. ఏ పాట అడితే ఆ పాట ప్లే చేసేవాళ్ళు. మాకు ఆలోచన కార్యక్రమం ఉండేది. ఏ కాలంలో సరే ఫోన్ చేసి పలానా పాడగలంటే వెంటనే సెకండ్స్ లో పాట ప్లే చేసేవారు అందరికి. నాట్ ఓన్లీ మీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా మంచి మంచి ఫేవరెట్ ఆర్జే అందరికి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ అండి. ఓకే సుజాత్ గారు కంటిన్యూ చేయండి.
నేను ఇక నేను సాధించే విజయాల్లో ముఖ్యంగా నేను ఆనందంగా చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, ఒకసారి అఖిల భారత స్థాయిలో కవయిత్రుల పోటీలు జరిగినాయి. అందులో నేను రాసిన అమ్ముల పొది అనే పుస్తకానికి ఉత్తమ తెలుగు కవయిత్రిగా నాకు అవార్డు వచ్చింది. అది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవటం జరిగింది హైదరాబాద్ లో. చాలా ఆనందం. అప్పుడు విజయవాడలో ఉన్న మొత్తం సాంస్కృతిక సంస్థలు అన్ని కూడాను ఇలా పోయేటస్ గా ఒక స్త్రీ అవార్డు అందుకోవటం మనకి మొదటిసారి అని చెప్పి ప్రతి ఒక్కరు అన్ని సంస్థలు కలిపి నాకు సత్కారం అందించారు. వీటన్ని నేను పుట్టి పెరిగిన నా ఊరిలో గ్రామస్తులంతా కలిసి ఊరి నడిబొడ్డున వేదిక కట్టి మా అమ్మ నాన్నగారితో సహా నన్ను వేదిక ఎక్కించి మన ఊరికి ఒక జాతీయ అవార్డు తీసుకొచ్చావమ్మా అని నన్ను సత్కరించి ప్రతి ఒక్కరు పువ్వులతో ఆశీర్వదించారు నన్ను. అది మధురమైన జ్ఞాపకం అని చెప్పండి. హలో అండి. హలో 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 మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో మేడం, మొబైల్ ఆత్మీయులు ఎవరు? ఓకే మేడం, మాట్లాడండి మేడం, మీరు మాట్లాడండి. మాట్లాడండి. తర్వాత ఇక మా వారు పేరు రాజస్వరూప్ అండి. ఆయన మనకి ఈ వొకేషనల్ కాలేజీ మాకు కరస్పాండెంట్ గా ఉంటూనే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వొకేషనల్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ కూడా ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. నా ప్రతి కార్యక్రమం ఇప్పుడు మీకు చెప్పాను నేను, డాక్టర్స్ డైరెక్టరీ, కల్చరల్ డైరెక్టరీ, వీటన్నిటిలో కూడా నా వెన్నంటి ఉండి నాకు సాయం చేసిన వ్యక్తి. ఇలా ప్రతి విషయంలోనూ కూడా నాకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. మాకు ఒక బాబు అండి, బాబు పేరు రాజిక్, ఇప్పుడు 5వ క్లాస్ చేశాడు మా బాబు. ఓకే యా మేడం, మరి శ్రోతల కోసం ఒక మంచి కవితలో. ఓకే అండి, కవిత అమ్మకం కొనుగోలు అని చెప్పి వరకట్నాల మీద ఒకటి రాశానండి. నాకు జ్ఞాపకం ఉంది చిన్ననాట నా పల్లెలో వారానికోసారి జరిగిన సంత బాగా జ్ఞాపకం. సంతలో బారులు తీరిన పశువులు జాతి చూసి పాడి చూసి వెల చెల్లించిన వారి వెంట పలుకుతాడి కట్టించుకుని తరలి వెళ్లిన దృశ్యం నాకు బాగా జ్ఞాపకం. మారుతున్న కాలంలో మాయమవుతున్న విలువల బూడిదలోంచి పుట్టుకొచ్చిన కొత్త సంతని నేను ఇప్పుడు చూస్తున్నాను. విశ్వమంతటా విస్తరించిన వ్యాపారం ఇది. విశృంఖలమైన వికృత స్వార్థం మనిషితనం సమాధిపై ఆవిష్కరించిన వివాహ విపణి ఇది. ఎక్కడా రంగు రూపు రాబడి బట్టే రేటు పెంచుతూ ఆర్భాటపు సేవా పన్నులు అదనంగా అమ్మకానికి సిద్ధపడి బారులు తీరుతున్న హీనంగా నిర్లజ్జ శకలాలు. తెగిపడ్డ ఆత్మాభిమానపు రుధిర పారాణితో అడుగుపెట్టిన ఆడపిల్ల వరకట్న ధర చెల్లించి పసుపు తాడు కట్టించుకుని అమ్ముడు పోయినా ఆధిపత్యం చెలాయించే వాడి వెంట తానే తరలిపోతుంది మౌనంగా. వాడి ఆశ పెరిగి విధ్వంసకరమైన వేళ దగ్ధమయ్యేవి ఆమె కలలు నూరేళ్లు. శ్వాసలాగా సహజంగా మనిషి జీవితాన ఒదిగిపోయిన భయంకర విషాదమిది. అమ్మకం కొనుగోలుగా మారిన నేటి వివాహాల ముఖ చిత్రమిదే. ఇది వరకట్నాల మీద రాశానండి నేను. సూపర్ అండి. లక్ష్మీ శ్రీయత గారు, మీరు ఆల్ ఇండియా రేడియోలో కవితలు చెప్పడమే కాకుండా స్టేజీల పైన కూడా ఏమన్నా ప్రోగ్రామ్ చేసేవాళ్ళ? చేశానండి, స్టేజీల మీద కూడా. వీటిలో ఒక కవిత చెప్తానండి, అంటే ఏదో అలా రాసుకుని నేను ఒకసారి రాత్రిపూట భోజనం చేస్తూ కూర్చుంటే కరెంట్ పోయిందండి. పోతే దోమసారిగా విజృంభించడం మొదలు పెట్టేస్తే తింటూ దోమ మీద కవిత మొదలు పెట్టాను నేను. తింటూ చెప్తున్నాను అంటే గబగబా పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న మా అక్క చేయిగడిగేసుకుని పరిగెత్తికెళ్ళి పేపర్ పెన్ను తెచ్చి కొవ్వొత్తి వెలుగులో రాయటం మొదలెట్టింది నేను చెప్పేది. ఎందుకే అంటే మళ్ళీ రాసేది మళ్ళీ నువ్వు చెప్పేది మళ్ళీ నువ్వే మర్చిపోతావు చెప్పి చెప్పాను. అలా రాసి తెల్లారి పేరు చేసుకుని ఒకసారి ఒక ప్రపంచ రచయితల సమావేశాలు ఏవో జరుగుతుంటే ఆ వేదిక మీద కవిత చదివారు దోమ స్వాగతం అని. చదివితే అందరూ బాగా అభినందించారు, బాగానే ఉంది. ఆ తర్వాత రోజున మేము సాయంత్రం పూట సరదాగా ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా ఇంటి ముందుకి 2 కార్లు వచ్చి కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు, పెద్దవాళ్ళు కొంతమంది వచ్చి
మీ అమ్మాయిని ఎప్పుడు ప్రోత్సహించండి, మీరు చాలా అదృష్టవంతులు, మంచి కూతుర్ని కన్నారని మా నాన్నగారిని అమ్మని అభినందించి వెళ్ళారు. ఆ కవిత వినిపిస్తాను. దోమ స్వగత. నేను ఒక స్వేచ్ఛాజీవిని, నేనొక స్వతంత్ర జీవిని, నువ్వెంత దోమలాంటి వాడివి అని తిట్టుకుంటూ నన్ను కించపరిచే ఈ మానవ జాతి కంటే వీరిని చూసి జాలిపడే నేనొక స్వేచ్ఛాజీవిని, నేనొక స్వతంత్ర జీవిని. అందమైన పెదవులను ముద్దాడగలను, హృదయంపై వాలగలను, కంఠాల కదలికలను చూడగలను, రక్తాన్ని బట్టి బుద్ధులు చెప్పగలను. మాకు జెట్లు ఆల్అవుట్లు మాత్రమే సమస్యలు. ఆకలి కేకలు లేవు, సారా చావులు లేవు, మత మారణాలు లేవు, కుటిల రాజకీయాలు లేవు. ఆ మధ్య నేనొక మంట చూసి ఏమిటా అని ఆసక్తిగా పరిగెడితే రక్షించండి కాపాడండి అంటూ కాలుతుందో అమ్మాయి. భయమేసి రివ్వున దూరంగా ఓ చెట్టు పైన వాలితే ప్రక్కన కొమ్మకు ఓ నిరుద్యోగట వేలాడుతున్నాడు. మనసు చెదిరిపోయి జనారణ్యానికి దూరంగా ఊరి చివరకు పోయి ఆగితే తీవ్రవాదులట పట్టాలపై బాంబులు పెడుతున్నారు. స్థాణువై నేను చూస్తుండగానే రైలు రానే వచ్చింది. పైరులన్నీ మహాప్రస్థానమయ్యాయి. కాసింత ప్రశాంతత కోసం వెదుకులాడి నవ్వులతో కబుర్లతో సందడిగా ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లి సేదదీరుతూ చూశాను. పెళ్లి చూపులట, కట్న బేరాలట, ఓ అమ్మాయికి నఖసిక పర్యంత పరీక్షలట. ఆ అమ్మాయి దిగమింగే దుఃఖం కంఠం పైనున్న నాకు మాత్రమే తెలుసు. ఆ అమ్మాయి దిగమింగే దుఃఖం కంఠం పైనున్న నాకు మాత్రమే తెలుసు. రక్తాన్ని పీల్చే జన్మకు సిగ్గుపడుతూ వచ్చే జన్మనైనా మనిషిని కావాలని అలమటించే నాకు తెలిసింది ఆ చావు బతుకుల సరిహద్దుపై నేను జీవించలేనని, మళ్ళీ దోమనైనా మీలేనని. సగర్వంగా మళ్ళీ అనుకున్నాను, నేనొక స్వేచ్ఛాజీవిని, నేనొక స్వతంత్ర జీవిని. ఇదండి దోమ స్వగతం. సూపర్ అండి, బాగుంది. మరి మీరు స్టేజీల మీద ఇచ్చే కవితకు మరి తర్వాత ఆల్ ఇండియా రేడియోలో అంటే నాలుగు వాళ్ళ మధ్య ఏదో ఒక రికార్డు అంటారు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఏ అంటే స్టేజీ మీద వేలాది మంది శ్రోతలు మన కోసం ప్రేక్షకులు రెడీగా ఉంటారు, సో మరి మీ కవితలు వినడానికి మిమ్మల్ని మరి ఎలా అనిపించింది మీకు అప్పుడు? నిజం చెప్పాలంటేనండి, మీరు చెప్పినట్లు స్టూడియోలో ఉంటే మనం ఒక్కరమే ఉంటాం నాలుగు గోడల మధ్య, అసలు లోపలికి ఎవరు అడుగు కూడా పెట్టరు ఒక్కరం తప్ప. కానీ మా కళ్ళెదురుగా అంటే మా మనోనేత్రం ముందనొచ్చు వందలాది మంది శ్రోతలు వింటూ ఉన్నారన్న స్పృహ ఏనాడు పోదండి. ఓకే, కాబట్టి మీరు చెప్పినట్లు అక్కడ కూడా ఇంచుమించు అదే స్పృహ కనిపిస్తూనే ఉంటది మాకు. ఇక మీరు స్టేజీ మీద చదవటం అనేది మొట్టమొదటగా నేను కవిత చదివిన రోజునైతేనండి ఇదే ఫీలింగ్. మీరు అడిగిన ఉద్దేశం అర్థమైంది. చేతిలో పేపర్ పట్టుకుని భయం భయంగా వేదిక మీద లక్ష్మి సుజాత పిలిచేలు పైనుంచి కిందకి 100 సార్లు చూసుకుంటూ కూర్చున్నాను. ఆ చెప్పాను కదా ఠాగూర్ గ్రంథాలయంలో, అక్కడి నుంచి లక్ష్మీ సుజాత ఇప్పుడు కవిత వినిపిస్తారు అనగానే కాళ్ళు వంటి గుండెల్లో ఏదో పేలుతున్న శబ్దం, ఆ చేతులు వణుక్కుంటూ కబా అలా వెళ్ళి ఆ వేదిక ఎక్కి చేతులు వణుకుతుంటే దాన్ని కవర్ చేసుకోవటానికి కష్టం. ఎందుకంటే వరకు కవిత చదివారు మహామహులు, వేదిక మీద ఉన్న వారేమో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు వంటి రావి రంగారావు గారు వంటి ఉద్దండులు ఉన్నారు. ఏం చదవాలి మొత్తానికి ఎలాగో మొదలు పెట్టాను కవితలో ఇక మునిగిపోయి పేపర్ మీద మాత్రమే. ఆ చదవటం అయ్యేసరికి అసలు ఆగకుండా 10 నిమిషాలు చెప్పట్లు తలెత్తి చూసాను. అది మొదటి అనుభవం. నిజానికి ఆ మొదటి అనుభవం తలుచుకుంటే నవ్వస్తుంది. ఆ తర్వాత ఇక ఈ వేదిక అనేది చెప్పాను కదండి, మాకు ఈ రేడియోలోను బయట కూడా మైకు వేదికలు మాకు వేదిక మార్పు అంతే, ఇక్కడ ఒక గది ఇక్కడ వేదిక, కానీ అలవాటు అయిపోయినాయి మాకు తర్వాత. సూపర్ అండి లక్ష్మీ శ్రీయత గారు, చక్కగా మేము అడగగానే మమ్మల్ని మా మీద గౌరవం కొద్దీ మీరు చక్కగా మా పిలవగలిగిన ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మా శ్రోతల తరఫున ఇంతవరకు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకొని మా శ్రోతలతో చక్కగా అందరితో మాట్లాడినందుకు మరొక మారు మీకు చక్కగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మీతో వీలైన పోరలో మీతో మళ్ళీ ఇంటర్వ్యూ కొనసాగిస్తామని ఆశిస్తూ ఈనాటి ఇంటర్వ్యూని ఇక్కడితో ముగించుకుందాం. థ్యాంక్ యూ అండి. మీకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా లక్ష్మీ సుజేత గారితో చక్కగా సరదాగా సాగిపోయిన ఇంటర్వ్యూ. మరి ఈనాటి పడమట సందేరం కార్యక్రమం ఇక్కడతో ముగించుకొని తిరిగి మళ్ళా రేపు కలుసుకుందామని మీకు చక్కగా తెలియజేసుకుంటూ మరి ఒక మంచి పాటతో మీ నుండి సెలవు కోరుతున్నారు మీ ఆర్జే శేషు, సైనింగ్ ఆఫ్.